Hi friends, welcome to Lakshmi Skills. This is Santosh Kumar. Previous video lo manam konni addition and multiplication tables addition ela cheyali excel lone chusamu. Ivala ee video lo konni functions chuddam. Like sum function anedi first. So ee sum function anedi ela work avutundi, deniki upayogistam, ekkada upayogistam anedi manamu discuss cheddam. సో ఇక్కడ ఎక్సెల్లో చాలా రకాల ఫంక్షన్స్ ఉంటాయి. చాలా ఫంక్షన్స్ అంటే చాలా ఉంటాయి. అందులో ఫస్ట్ బేసిక్గా చాలా మందికి తెలిసిందే తెలియనిది కాదు, ఇది సమ్ ఫంక్షన్ అనేది ఎలా వాడాలి అనేది చెప్తాను. అసలు ఈ సమ్ ఫంక్షన్, సమ్ అంటే ఏంటి? అడిషన్ చేయడం లాంటిది సమ్ అంటాం మనం. సో ఇక్కడ ఒక రెండు వాల్యూస్ని, అంటే ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని మనం యాడ్ చేయడానికి మనం వాడేదే సమ్ ఫంక్షన్ ఇక్కడ. సో దీన్ని ఎన్ని రకాలుగా రాస్తాము అనేది మనం చూద్దాం. దానికి కానీ నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా ఒక మార్క్ లిస్ట్ తీసుకొని ఎగ్జాంపుల్ చెప్తాను. సో దానికి సీరియల్ నెంబర్, నేమ్, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 అని మూడు సబ్జెక్ట్స్ తీసుకుంటాను. అండ్ ఇక్కడ టోటల్ తీసుకుంటాను, యావరేజ్. ఈ రెండు ఫంక్షన్స్ ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఒక 10 మెంబర్స్ మనము చేద్దాం, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ కాలం పెద్దగా అయింది, మనకు తగ్గించాలంటే ఏం చేయాలి? ఇలా తగ్గించుకోవచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, ఒక టెక్నిక్, మనం ఇలా ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తాం బాగానే ఉంది, కానీ ఒక్కోసారి పెద్ద బల్క్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఆ కాలంలో బిగ్గెస్ట్ విడ్త్ కాలం ఏది, నేమ్ ఏముంటుంది అనేది మనకు తెలియదు. అలాంటి టైంలో మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఈ రెండింటి మధ్యలో డబుల్ క్లిక్ చేస్తే ఆ కాలంలో బిగ్గెస్ట్ వాల్యూ సైజ్కి కాలం ఫిట్ అయిపోతుంది మనకి. దీన్ని సెంటర్లో పెట్టేస్తాను, ఇవి కూడా సెంటర్లో పెట్టేస్తాను, నేమ్ కొంచెం పెంచేస్తాను, సెలెక్ట్ చేసేసుకొని ఆల్ బార్డర్స్ ఇచ్చేస్తాను, హెడ్డింగ్స్ని సెంటర్లో పెట్టేద్దాం, కొన్ని నేమ్స్ తీసుకుందాం. కొన్ని ర్యాండమ్ వాల్యూస్ తీసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ టోటల్, ఈ టోటల్ అనేది ఏంటి మనకి అంటే ఈ మూడు సబ్జెక్టులు, అశ్విని ఫర్ ఎగ్జాంపుల్ రూల్ నెంబర్ 1 తీసుకుంటే అశ్విని యొక్క సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 యొక్క సమ్ మామూలుగా అంటే ఈ 45 + 75 + 86 వీటి టోటల్ ఎంత వస్తుంది అంటే 206 వస్తుంది. మరి మనం దాన్ని ఎలా చేయాలి? ఇక్కడ క్యాలిక్యులేషన్స్ మనం సమ్ ఫంక్షన్నే డిఫరెంట్ వేస్లో ఎలా మనం చేద్దామనే చూద్దాం. ఒకటి సెల్ అడ్రస్ల మీద డైరెక్ట్ రాసేయచ్చు, లైక్ ఈజ్ ఈక్వల్ టు C1 + D1 + E1, ఎంటర్ కొట్టండి, వచ్చేస్తుంది. ఇది ఒక ప్రాసెస్. రెండోది ఫంక్షన్ పరంగా వెళ్ళాలి, అంటే ఈజ్ ఈక్వల్ టు సమ్. ఆల్వేస్ ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు ఏ ఫంక్షన్ అయినా ఏ క్యాలిక్యులేషన్ అయినా ఈజ్ ఈక్వల్ టుతో స్టార్ట్ చేస్తేనే మీకు క్యాలిక్యులేషన్ అవుతుంది ఆర్ ఫంక్షన్ అవుతుంది, లేదంటే టెక్స్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ ఫంక్షన్ స్టార్ట్ చేయగానే కింద కొన్ని సజెషన్స్ వస్తాయి చూడండి, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. మనం మాన్యువల్గా నెంబర్స్ ఇవ్వచ్చు లేదంటే సెల్ అడ్రస్ ఏంటి, C1, D1, E1 ఇలా రాయొచ్చు. లేదు అంటే ఇలా సమ్ రాసాం కదా, దీన్ని ఇలా సెలెక్ట్ చేయండి 3, ఆటోమేటిక్గా C2 to E2 అని వచ్చేస్తుంది, ఎంటర్. ఇలా కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి నేను షార్ట్కట్గా వాడేది ఏంటి అంటే, ఒకటి ఇలా ఈ రెండు, ఈ 3 ప్లస్ ఈ టోటల్ సెలెక్ట్ చేసి మనకిక్కడ హోమ్ మెనూలో ఇక్కడ ఎడిటింగ్ సబ్ గ్రూప్లో ఆటో సమ్ అని ఒకటి ఉంది, క్లిక్ చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ప్రొసీజర్ ఉంది,
इवन्नी सेलेक्ट चेसी कीबोर्ड मीद आल्ट पट्टुकोनी ईक्वल टू प्रेस चेयंडि ऑटोमेटिकगा टोटल वच्चेसि चूसारा इन्नी मेथड्स लो मनं कैलकुलेशन चेयोच्चु मनं चूडंडि इक्कड एवरेज विषयानिकि वस्ते सेम अलागे सम फंक्षन लागाने एवरेज कूडा इज ईक्वल टू एवरेज अने ओक फंक्षन उंदि मनकि एवरेज तीसुकोनी सेम ఈ మూడు సబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి ఆటోమేటికల్లీ డెసిమల్ పాయింట్స్ లో మనకు వచ్చేస్తుంది అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇన్ని డెసిమల్ పాయింట్స్ మనకు అవసరం లేదు మరి ఎలా తగ్గించాలి అంటే మనకి ఏ సెల్స్ కి అయితే అది అప్లికేబుల్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇవన్నీ 10 మెంబర్స్ కి కదా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్ మెనూలో నంబర్ సబ్ గ్రూప్ లో ఇక్కడ మనకు ఇంక్రీజ్ డెసిమల్ అండ్ డిక్రీజ్ డెసిమల్ ఉంది చూడండి డిక్రీజ్ చేసేయండి సరిపోతది 2 డెసిమల్ పాయింట్స్ కి రైట్ ఇప్పుడు ఏం చేస్తాను ఈ రెండు నేను డ్రాగ్ చేసిస్తాను ఇట్లా ఆటోమేటిక్ గా అందరికి అప్లికేబుల్ అయ్యింది సో ఇక్కడ మనం రాసింది ఎంత మందికి ఒక్కరికి కానీ ఎంత మందికి తీసుకున్నాం 10 మందికి తీసుకున్నాం అయితే ఇందులో ఇంకొక టెక్నిక్ ఉంది ఇప్పుడు నేను 11th స్టూడెంట్ తీసుకోవాలి అంటే మళ్ళీ ఫార్ములాని కాపీ పేస్ట్ చేయాలి 11th స్టూడెంట్ తీసుకోవాలి అంటే ఫార్ములాని ఖచ్చితంగా కాపీ పేస్ట్ చేయాలి ఈ ప్రాబ్లం రాకూడదు అంటే మనం ఏం చేస్తాము అంటే టేబుల్స్ అనేది ఒకటి వాడతాం మనం సో దానికి ఏం చేయాలి అంటే మన ఈ టేబుల్ అరే మొత్తం దీని టేబుల్ అరే అంటారు ఈ టేబుల్ అరే మొత్తం సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ ఇన్సర్ట్ మెనూ ఉంది చూసారా ఇన్సర్ట్ మెనూలోకి వెళ్తే ఇక్కడ టేబుల్స్ లో టేబుల్ అని ఉంది తీసుకోగానే ఇక్కడ మనకి చూపిస్తుంది వేర్ ఇస్ ద డేటా ఫర్ యువర్ టేబుల్ సో ఆటోమేటిక్ గా మనం సెలెక్ట్ చేసాం కాబట్టి వచ్చేస్తుంది దెన్ నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మై టేబుల్ హ్యాస్ హెడర్స్ అనేది ఖచ్చితంగా ఎనేబుల్ చేసి ఉండాలి అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకే అనగానే మనకి ఇలా వచ్చేసింది సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ట్యాబ్ కొట్టగానే నెక్స్ట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది 11 ఇక్కడ నేమ్ ఇచ్చేద్దాం సమ్ ఒక నేమ్ ఇచ్చేసాను ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా అది వచ్చేస్తుంది అయితే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఈ వాల్యూస్ నేను తీసేస్తే ఇక్కడ ఎర్రర్ వచ్చింది ఎందుకు వచ్చింది ఆ ఎర్రర్ అంటే మనం యావరేజ్ ఆఫ్ దీస్ త్రీ వాల్యూస్ అన్నాం ఆ మూడింటిని కౌంట్ చేస్తే ఎంత వస్తుంది జీరో వస్తుంది సంథింగ్ డివైడెడ్ బై జీరో ఏంటి ఇన్ఫైనైట్ ఇన్ఫైనైట్ ఇక్కడ ఎర్రర్ వస్తుంది మరి ఎర్రర్ రాకూడదంటే మనం ఏం చేయాలి అంటే ఇలా యావరేజ్ ఫంక్షన్ రాయకుండా సింపుల్గా జనరల్గా యావరేజ్ అంటే ఏం చేస్తాము టోటల్ మార్క్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అంటాం సో ఇలా రాసేసుకోండి ఇజ్ ఈక్వల్ టు టోటల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అన్ని 3 ఎంటర్ కొట్టేసేయండి అన్నిటికి అప్లికేబుల్ అయిపోతుంది రైట్ ఇక్కడ మరి ఇప్పుడు వాల్యూస్ వేసినప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తుంది రైట్ ఎంతమందికైనా తీసుకోండి ఇక మీరు ట్యాబ్ కొట్టేసి 12 ఆటోమేటిక్గా ఈ టోటల్ అండ్ యావరేజ్ అందరికీ అప్లికేబుల్ అవుతుంది ట్యాబ్ కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి మామూలుగా ఈ టేబుల్ బయట మీరు ట్యాబ్ కొడితే పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది అయితే ఎప్పుడైతే మనం టేబుల్ ఫిక్స్ చేస్తామో ట్యాబ్ కొట్టినప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోతుంది చూడండి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది మనకి రైట్ సో ఇది ప్రాక్టీస్ చేయండి అండ్ కొత్త ఎగ్జాంపుల్ మీద మీరు ఇంప్లిమెంట్ చేయండి థ్యాంక్ యూ